కదా మోట ఇదేనమాట క్లారిటీగా చూడండి మోట ఎలా లాగుతామో పైన దీని పేరు కోడి పుంజ అన్నమాట ఇది కోడి పుంజ ఉందన్నమాట దీంట్లో మళ్ళీ ఇదే కట్టల పిస్త అన్నమాట ఇది హాయ్ ఫ్రెండ్స్ నేను మీ లోకల్ మన గంగపోతుని సో ఇప్పటికైతే మనం నాలుగు ఆళ్ళు అన్నమాట ఇది ఎన్ని ఆళ్ళు మొత్తం నాలుగు మూడు ఆళ్ళు అల్లడి ఎత్తుతాం ఇది నాలుగు ఆళ్ళు నాలుగు ఆళ్ళు కూడా ఎత్తేస్తానమాట ఇంకా ఎలాంటి చేపలు పడితే మనకైతే తెలియదు సో లాగుదాం స్టార్ట్ రెడీ మా యూత్ కొరడు చూసావా పదకొండు సంవత్సరాలు అది ఈ ఆట కూడా అజ్జా ఇలా లాగితే జర్రబడి వస్తుంది వాళ్ళ నీ ఆమె ఎలాంటి పెద్ద వాళ్ళు అంటే ఎత్తువాడు నీటి బోట్లో ఉండడమే బొద్దు మీద లాగితే వెనకాల లాగితే భారం అనిపించదు ఎవరికి సింపుల్గా తోడేసుకోవచ్చు ముందుగా ముందుగా వచ్చింది కుర్రం నెట్టుకున్న పదకొండు సంవత్సరం కుర్రాన్ని లాగలేకపోతున్నావా లాగలా మీరు కూడా లాగలా లాగండి తలసేయండి మీరు కూడా అక్కడ వాళ్ళు లాగమనల్ని చెప్పు చెప్పు లాగమని చెప్పాలి కాలు జరుగుతుంది జారుతుంది గేర్ తీయాలని గేర్ నడే గేర్ వెనక్కి వెనక్కి వేస్తే తోడేసుకుందాం గేర్ వెనక్కి రానే వెనక వేసాడు అంటే అట్లా అమ్మో ఆడు ఉండడు మా చిన్న నుంచి మూడు రెండు అడుగులు ఉన్నాడు ఆడి మీద నువ్వు అరుగు ఆరు అడుగు ఎక్కువ ఆడ ప్యాడ్ సెక్ వేసుకోవాలి మనకు అనిపించాలి అంతే టీరింగ్లో నుంచి తోకతలకి వెళ్ళిపోతున్నా గేర్లే లేదురా గేర్ లోడర్ అయిపోయిందా లాగండి మోటార్ తొక్కు పెడుతుంది అంతేనా మోటార్ రావట్లేదు కానీ లేదు లేదు బాత్రూమ్కి వెళ్తుంది రాజన్ చూపిస్తుంది పల్లికార గిలికార అన్నీ ఉన్నదిరా రాజా మోటర్ చూపించు రాజా మోటర్ అది మోట మోట చూపించు రాజా మోట ఎలా ఉంటే చూపించాలి బొద్దుకి చూపించు మోట అది డైట్ శుభ్రం చూసారు కదా మోట అనేది మనకు చేపలు ఎలా కనిపిస్తుంది చూసారు అనుకుంటే ఇదిగో ఇది మోట అనమాట ఇది ఇవి చెవితాళ్ళు అంటారు అన్నమాట ఇవి విప్పాలి ఇవి
కప్పి తప్పిచ్చు ఇందా పట్టుకెళ్ళకి ఇద్దరికి సరిపోయిందా బర్త్ చేయి వదిలే వదిలే తప్పిస్తాను వదిలే వదిలే సో ఎవరైనా చూసారు కదా మోట ఇదేనమాట క్లారిటీగా చూడండి మోట ఎలా లాగుతామో పైన కప్పి కిందకి తక్క తాడేసి ఇలా లాగేయాలన్నమాట అక్కడ మా నాన్నగారు లాగేస్తున్నారు అక్కడ మీరు చూసారు కదా ఇలా లాగేస్తారు మన మోట కరెంట్ కొత్త ఒక్కసారి ఆ కప్పి కూడా తీపోయే అవకాశం ఉన్నాయి జాగ్రత్తగా ఉండాలి మనం అది సూపర్ సో మోట అనేది ఆ లెవెల్లో మనం దీతుంది అనమాట లాగా లాగా కండవాలు ఉన్నాయి ఇలా లాగల చూసారా చూద్దాం మనం ఇంకా లేట్ క్లారిటీ రాజు లాగే ఏ పొలక అయిపోయింది ఆగు ఆగు ఇప్పుదాను ఇప్పుదాను కంగారు బతికే ఉన్నారు సావాళ్ళు కూడా వదిలే వదిలే అట్లా ఎట్లా కల్లడికి చూసారా ఇది అన్ని చేపలు సచ్చిపోయి చేప అనేది చాలా బతిక ఉంటుంది అన్నమాట ఇది కల్లడికి తాడు 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 ఇది వదిలే వదిలే టైట్ చేయి కప్పి కప్పి టైట్ చేయి అదే అదే అక్కడ తరిగి ముళ్ళు అనేది గుచ్చుకుంది మనకి ప్రజెంట్ అయినా పర్లేదు తీస్తాను తీస్తాను దాంట్లో సరే ఏముండిపోయి కార్లు ఉండిపోయా పల్లి కార్లు ఉండి మనం తప్పించుకోవచ్చు కానీ ఇట్లా తీసిన తర్వాత తీసుకోవచ్చు మడి జిల్లుతాడు వస్తాయి కానీ ఇట్లాగది క్లారిటీ ఓకేనా రాజు క్లారిటీ ఇంపార్టెంట్ క్లారిటీ లేదంటారు మళ్ళీ వాళ్ళు బాగా ఏరుతాం ఏరుతాం ఏరండి సరుకు ఏరండి ఇదిగో ఫ్రెండ్స్ చూసారా ఇదిగో ఇది బతుకొని చూసారా దీని పేరు కోడి పుంజ అనమాట ఇది కోడి పుంజ అంటారు దీన్ని కోడి పుంజ అంటే మీరు వండుకున్న కోడి పుంజ కాదనమాట ఇది ఇది దీని ముళ్ళు చూసారా ఎలాగున్నాయో చాలా డిఫరెంట్గా ఉన్నాయి చూస్తారా ముళ్ళు ఇది గుచ్చుకుంటే మాత్రం మరి చలిపేం కాదు ఇంకా నీకు బెడ్ ఎక్కిపోవడం మా మర్యాదగా బెడ్ రెస్ట్ 24 గంటలు సముద్రంలో ఏది గుచ్చుకున్నా ఏది కరుసుకున్నా సరే ఏది కరిసినా సరే 24 గంటలు బెడ్ రెస్ట్ ఉండాలి పక్కగా అలా ఉండదు అనమాట దీని పేరు కోడి పుంజ అనమాట ఇది చూడండి ఎలా ఉంది డిఫరెంట్గా రంగురంగులుగా అవతల వాళ్ళని సో అమ్మాయిలు మనల్ని అబ్బాయిలని ఎలాగ అట్రాక్షన్ చేస్తారో సో అలాగే అట్రాక్షన్ చేస్తారన్నమాట ఇది మనుషుల్ని అంటే దీని మైకిల్లో పడిపోతాం ఆటోమేటిక్గా అంత కలర్ఫుల్గా ఉంటుంది చూస్తారా ఇంకో దీని రెక్కలు ఇంకో చూడండి ఎంత ఎలా ఉందో అంత అందంగా ఉందో అంత అందంగా ఉందన్నమాట కోడి పుంజిది ఇంకో చూడండి చూసారు కదా ఎక్కడ పెడతాం చూడండి ఎంత వెరైటీగా ఉంటుందో ఇంకో చూడండి ఇది దీని పేరే కోడి పుంజ అనమాట ఇది గుచ్చుకుంటే చెప్పాను కదా ఆల్రెడీగా మీకు 24 గంటలు బెడ్ రెస్ట్ అనమాట ఇది ఇంకో చూడండి ఎంత అందంగా ఉంటుంది మొత్తం అంతా రెడ్ వచ్చి సైడ్ నేంజ్ డల్ బ్లాక్ వచ్చిందనమాట సో డల్ బ్లాక్ వచ్చి కళ్ళు కూడా బ్లాక్గా ఉన్నాయి దీనివి దీనివి కోడి పుంజ అనమాట ఇది కోడి పుంజ అని చెప్పాను కదా మనం వండుకునే మనం పందెలకు వేసే కోడి పుంజ కాదు ఇది సందిలో కూడా కోడి పుంజ ఉంటుంది అనమాట ఇది ప్రజెంట్ ఇది మనం బయటికి పెట్టుకెళ్ళినా సరే పెద్దగా యూజ్ ఉంటుంది మనకి
అంతేనా రెడీ బయటికి ఎట్టుకెళ్ళి సరే ఎవరు పెద్దగా తినరు దీనికోసం ఎందుకంటే దీని ముళ్ళు ముళ్ళు తీయాలి ఇది తీయాలి అన్నా సరే చాలా వారికి అంత కష్టంగా ఉంటుంది అలాగే కొండ కూడా మార్కెట్లో మార్కెట్ కూడా లేదన్నమాట దీనికి సో మనం పట్టుకెళ్ళిన యూజ్ లేదనమాట దీన్ని సో ఇది మన దగ్గర ఉండే కన్నా నీటిలో పడేయడం చాలా బెటర్ అనుకుంటాను ఎందుకంటే పెద్దగా యూజ్ లేదు కాబట్టి దీని తర్వాత సముద్రంలో అయితే పడేద్దాం మనం స్టార్ట్ చేయరాజు ఇంకా మూడు మూడు ఐటమ్స్ ఉన్నాయి స్టార్ట్ చేయ సో ఫ్రెండ్స్ చూసారు కదా ఈ కోడి పుంజన అయితే మనం ఏం చేద్దామంటే నీట్ అయితే పడేద్దాం ఎందుకంటే యూజ్ లేదు కాబట్టి నాన్న చెప్పారు చాలా జాగ్రత్తగా ఉండాలి గుచ్చుకుంటుందని సో పడేద్దాం అలా పడిపోసాం పడేసాం ఇంకే చేపలు ఉన్నాయి చూద్దాం ఇగో కట్టల పిసోడు ఉందన్నమాట దీంట్లో మళ్ళీ ఇదే కట్టల పిస్ అనమాట ఇది ఇది కేజీ వచ్చి ఇప్పుడు మా మార్కెట్లోనే అయితే 330 రూపాయల నుంచి ఉందన్నమాట కేజీ సో మీ దగ్గర ఎంత రేటు ఉందనేది చెప్పు ఇంకా బతుకు ఉంది ఇది మసికాడ కక్కుతుంది అనమాట తుస్ పుస్ పుస్ అని ఇంకా చూసారు కదా కట్టల పిస్సు ఇన్ని రిబ్బన్ పిసుల్లో ఇన్ని రిబ్బన్ పిసుల్లో కట్టల పిస్సు కూడా ఉందంటే గ్రేటే కదా ఇంకా చూద్దాం ఇంకేవే ఉన్నాయో నాన్న ఇదే కట్టల పిస్సు ఇది ఇదిగో అబ్బా ఇదోటి ఇది ఇది గుచ్చుకున్నా సరే సేమ్ రిజల్ట్ ఉంటుంది అనమాట ఇప్పుడు మీద కోడి పుంజి ఎలా చూపించాను సేమ్ ఇది కూడా అంతే కాబట్టి ఇది పడేలేము ఇది మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది దీనికి దీన్ని ప్రతిదీ పడేయలేము అనమాట సో మంచి డిమాండ్ ఉంది కాబట్టి దీని నెత్తి అంత నెత్తి నెత్తి అంటే చేప పేరే నెత్తి ఇది మూత అనేది చాలా చిన్నది ఉంటుంది దీని ఫుడ్ వచ్చి చిన్న కుండ్రో ఇలాంటిది చిన్న చిన్నవి నాసు పాకు ఉంటుంది కదా పాకు సో పాకు అదే బోట్లతో పాక తింటుంది అనమాట ఇది కూడా చాలా లేరుగా ఉంటుంది సముద్రంలో ఎక్కువ ఉండదు అనమాట ఇది మీరు చూస్తారు కదా నెత్తి మొత్తం అంతా బ్లాక్ వచ్చి దాని మొత్తం అంత గోల్డ్ కలర్ వచ్చి దానిపైన బ్లాక్ మచ్చలు అయితే ఉన్నాయన్నమాట నాన్న ఇంకా చూసారు కదా ఇది గుచ్చుకున్నా సరే మన 24 అవర్స్ బెడ్ రెస్ట్ అనమాట ఈ ముళ్ళు చూసావా ఎంత సాఫ్ట్గా ఉన్నాయో కొంత డేంజర్గా ఉంటుంది అనమాట ఇది ఇంకో చూడండి డిఫరెంట్గా ఉంది కదా చూసారు కదా ప్రజెంట్ అయితే ఇవే మనకి పడిన సరుకు అన్నీ ఇప్పుడు మేము ఎక్కడికి వెళ్తున్నాం అనేది సో చూపిస్తాను ఇంత అర్జెంటుగా ఎమర్జెన్సీగా వాళ్ళ దేనికి ఎత్తేసామంటే మా మా టీఆర్ డాడీ మీకు బోటు తెలిసే ఉంటాయి మా టీఆర్ డాడీ చాలా వీడియోలు మా టీఆర్ డాడీతో చేశాను కదా డాడీ డాడీ అంటాం సో ఆ డాడీ బోట్ అనేది ఒక ప్లేస్లోనే ఇంకొచ్చు మా డాడీ సావడించి రూపం పిసిచ్చాడు ఎంత పెద్దగా ఉందో చూసారు కదా చూద్దానన్నా సో మా డాడీ బోట్ అనేది ఆగిపోయింది అనమాట మనకు ఫోన్ వచ్చింది ఇప్పుడు డాడీ దగ్గరికి వెళ్తున్నాం సో ఆ బోటుకి తాడేసి చూపించాను అది కట్టలు పిసి ఆ బోటుకి తాడేసి ఆ బోటును పట్టుకుని మనం అర్జెంట్గా చెట్టుగా ఆర్బర్కి వెళ్ళాలి సో ప్రజెంట్ ఆ బోట్ ఎక్కడ ఉన్నది ఎదగడానికి వెళ్తున్నాను అనమాట చిన్న సావాళ్ళు చిన్నవి పెద్ద పెద్ద వాళ్ళు గ్రేడింగ్ అయితే చేస్తానమాట పల్లికారులు కూడా పడ్డాయి దాంట్లోనూ సో చూసారుగా సైజ్ సావాళ్ళు లేదు ఎంత పెద్ద ఉన్న సావాళ్ళు అనేది సో ఎంత అర్జెంటుగా మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం అంటే మా టీఏ డాడీ బోట్ అనేది మధ్యలో ఆగిపోయింది అనమాట వాళ్ళు కాల్ చేస్తారు ఏమైందంటే ఖర్చుపేటలు కొట్టేసాయి సో గేర్ వేయడానికి అవ్వట్లేదు అని అన్నాడు సో అందుకని మేము అర్జెంట్గా వెళ్ళిపోవడం జరుగుతుంది అనమాట లేదంటే ఇంకా పెద్ద పెద్ద చేపలు అయితే చూపిస్తున్నాం మా కలసర్ అయితే సో ఇంకా మా వాళ్ళ ఇంకా చేపలు అయితే పడతాయి కానీ చేపల కన్నా ముఖ్యమైనది మనకి ఏంటంటే బోటు బోట్లో ఉన్న మనిషి ప్రాణాలు అనమాట సో అందుకనే మనకి ఇవి రేపు ఏటంటే రేపు కూడా సంపాదించుకోవచ్చు మనకు కావాలి ఇంపార్టెంట్ కాబట్టి తిమిరి ఆల్రెడీ చూపించండి అది చూపించాను అది ఆల్రెడీగా సో అందుకనే మనం ఆ బోటు దగ్గరికి వెళ్తున్నాం ఇక్కడికైతే ఈ వీడియో ప్రజెంట్ చూసారు కదా నచ్చినట్టుగా లైక్ చేసి షేర్ చేయండి అలాగే ఇంకో కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తా సో అప్పటి వరకు సో ఈ వీడియో చూస్తూ ఉండండి ఇది వచ్చి మా డాడీ అయితే తిమిరి చూపిస్తున్నాడు సో ఇగో ఇవి కూడా చూడండి సో మరి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం ఆ బోర్డు సంగతి ఏంటనేది తెలుసుకుందాం అప్పటి వరకు ఉందా జై హింద్.